ఒక ఇంట్రావర్ట్ కష్టాలు మరో ఇంట్రావర్ట్కే తెలుస్తాయబ్బా ఈ మాటలు డార్లింగ్ ప్రభాస్కి కరెక్ట్గా సరిపోతాయి అసలు సినిమాల్లో మనకి కనిపించే ప్రభాస్కి బయట మనం చూసే డార్లింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఉదాహరణకి ప్రభాస్ను ఆఫ్ స్క్రీన్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు అసలు ఛత్రపతి బాహుబలి సలార్ వంటి సినిమాలు చేసింది డార్లింగేనా అని షాక్ అవుతూ ఉంటారు ఎందుకంటే ప్రభాస్ చాలా ఇంట్రావర్ట్ ఈ విషయం డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు తాజాగా ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది మరోసారి రుజువైంది ఓవైపు అమితాబ్ బచ్చన్ మరోవైపు కమల్ హాసన్ వంటి లెజెండ్స్ స్టేజ్ మీద ఉండడంతో వాళ్ళ ముందు మాట్లాడడానికి ప్రభాస్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది సో ఈ ఈవెంట్ లో హీరో రానా హోస్ట్ చేశాడు అసలే రానాకి ఇంగ్లీష్ అన్నా ముంబై అన్నా కొట్టిన పిండి దీంతో ముంబై మీడియాను అదిరిపోయేలాగా అడ్రస్ చేస్తూ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పద్కోనే స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు అయితే ఈ సందర్భంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది రానా ప్రశ్నలు అడుగుతున్న సమయంలో స్టేజ్ మీద ఉన్న బిగ్ బి కమల్ ప్రభాస్ దీపికలకి మైక్ తీసుకొచ్చి ఇచ్చాడు ఓ కుర్రాడు అప్పటి వరకు చాలా కూల్గా ఉన్న ప్రభాస్ ఆ కుర్రాడు మైక్ ఇస్తుంటే ఈడేంటి మైక్ ఇస్తున్నాడు మాట్లాడంటారేమో అంటూ కాస్త టెన్షన్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు పోనీలే పక్కన దీపికకి మైక్ ఇచ్చేద్దామని ప్రభాస్ ట్రై చేస్తాడు కానీ అప్పటికే దీపిక కూడా ఆ కుర్రాడు మైక్ ఇచ్చేశాడు దీంతో అయ్యో ఆల్రెడీ ఇచ్చేసాడే అంటూ కమల్ హాసన్కి ఇద్దామని ప్రభాస్ చూశారు కానీ కమల్కి కూడా మైక్ ఇచ్చేయడంతో సర్లే ఏదోలా మేనేజ్ చేద్దామనుకున్నట్లుగా ఫేస్ పెట్టాడు ప్రభాస్ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది ఇంత ఇంట్రోవర్ట్ ఏంటన్నా నువ్వు అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇక ఆ తర్వాత రానా అడిగిన ప్రశ్నలకి చాలా మొహమాటంగా సమాధానం ఇచ్చాడు మన డార్లింగ్ దీంతో పక్కనే ఉన్న అమితాబ్ ప్రభాస్ నువ్వు మాట్లాడాల్సిందే అంటూ పలుమార్లు చెప్పాడు ఇలా పేరుకే పాన్ ఇండియా స్టార్ కానీ ప్రభాస్ మాత్రం సాదా సీదా డార్లింగే అంటూ ఫ్యాన్స్ అందరూ పోస్టులు పెడుతున్నారు ఏది ఏమైనా అంతటి స్టార్ ఉన్నా కూడా ఇంత సింపుల్ క్యారెక్టర్ ఉండడం మాత్రం నిజంగానే గ్రేట్